తూర్పు గోదావరి జిల్లా అమలాపురం రూరల్ నల్లమల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ పార్టీ బలపరిచిన పుప్పాల రామసూర్య భాస్కర్ రావు పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తూ తమకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజల మద్దతు తనకు పూర్తి స్థాయిలో ఉందని భాస్కర్ రావు అన్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేస్తానని, గ్రామంలో త్రాగునీరు అందుబాటులో ఉండేలా వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేను ప్రజల పక్షాన నిలబడి పోరాడి పరిష్కరిస్తానని అన్నారు. ఈ ప్రచారంలో సలాది చక్రి, కేతా సూరిబాబు, గోకరకొండ వీరేశ్వరరావు, గ్రామ ప్రజలు భారీగా హాజరై మద్దతు పలికారు. మా సింబల్ గుర్తండి, కత్తెర గుర్తండి. కత్తెర గుర్తుకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తానని నేను మాటిస్తున్నానండి. అలాగే పాంచాల దగ్గర, సిరేవ దగ్గర నందిబొమ్మ అనే అక్కడ ఒక పార్కు అభివృద్ధి చేసండి, దాన్ని మంచి ఆధునికర పద్ధతిలో నిర్మిస్తామని కూడా మాట్లాడుతున్నాము. కళ్యాణ మండపం, ఇళ్ల స్థలాలు, అలాగే సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా వేసి నిర్మిస్తానని. మాది నల్లమల్లి గ్రామం అండి. మాది నల్లమల్లి గ్రామంలో ముందు ఎస్సీబీసీ ఒక కట్టుబడితో సర్పంచ్ని నెగ్గించామండి. అదే సర్పంచ్ అండి మాకు ఎటువంటి విధానమైన పనులు చేయలేక, అభివృద్ధి చేయలేక ఇదే వ్యక్తి మళ్ళీ అతను ఇద్దరు బరిలు దిగారండి. ఈ వ్యక్తిని మేము ప్రిఫర్ చేసి మేమందరం మద్దతు పలుకుతూ, ఎస్సీబీసీ తరఫున మద్దతు పలుకుతున్నామండి. ఈ కత్తుల గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని ప్రజలందరూ మేము అంతా హామీ ఇచ్చి ఆయన అభివృద్ధిని చేకూర్చుకోవడానికి మేము తోడ్పడుతున్నామండి. అలాగే మన గ్రామంలో కూడా చాలా చేద్దాం.